రుద్రంగి గ్రామం పల్లె ప్రగతిలో భాగంగా రెండవ రోజు ఇంటింట ఆరు రకాల మొక్కల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ తర్రే ప్రభలత ఆధ్వర్యంలో చేపట్టగా ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూపారాణి జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరయ్యారు. అనంతపురం రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింట ఆరు రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించాలని అన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించాలనే సద్దుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం అని వాటిని నాటి పర్యావరణానికి ముంపు వాటిల్లకుండా చూసుకోవాలని అన్నారు. మండల కేంద్రం రుద్రంగితో పాటు మనాల దేగావత్ తాండ గైదిగుట్ట తాండ తదితర గ్రామాలలో మొక్కలు పంపిణీ కార్యక్రమంలో చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయక్, ఎంపీఓ సుధాకర్తో పాటు సర్పంచులు తర్రే ప్రభలత, మనోహర్, అల్లూరి మానస తిరుపతి, దేగావత్ సరిత తిరుపతి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చెట్ల ద్వారానే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మరి చెట్లు అనేది పెంచుకుంటే చాలా ఆక్సిజన్ మనకు ఇదేదా అని చెప్పేసి మనం వాళ్ళకి ప్రజలకు అవగాహన కల్పించడంతో వారు కూడా మరి చెట్లు పెట్టుకోవడం మరి వారిని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి రుద్రంగి గ్రామంలో కూడా మరి ఈ మూడు నాలుగు సంవత్సరాల పెద్ద ఎత్తున చెట్లు పెట్టి కాపాడుకోవడం కూడా జరిగింది. ఈ మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈ హరితహార కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉందని సందర్భంగా తెలుపుకుంటూ మరో మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అవుతుంది. వినూత్న పథకాన్ని ఒకప్పుడు ఒక చక్రవర్తి అయినటువంటి అశోకుడు పెట్టినటువంటి చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా దీనికి ఆశ్రయ చేసుకొని ఈ అన్ని పల్లెలలో అన్ని పట్టణాలలో ఆకుపచ్చదనాన్ని పరవాలనే ఒక ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో